Hi friends, welcome to Business Ideas in Telugu channel. Friends, nenu chese prati business video information miss kaakunda meeku chudalante modata na channel ni subscribe chesukoni pakkane unna bell symbol ni press cheyandi. Friends, ivalla cheppaboye business concept lo meeru chaala takku pettibadi kevalam oka 4500 rupees niche business ni start cheyochu. Chaala mandi takku pettibadilo edana business unte cheppandi అని చెప్పి అడిగారు. అలాగే ఇయర్ మొత్తం కూడా మాకు డిమాండ్ ఉండే బిజినెస్ చెప్పండి సార్. అంతేకాకుండా మనం ఒక ప్రోడక్ట్ని సేల్ చేసిన వెంటనే మళ్ళీ మన దగ్గర పర్చేస్ చేసుకోవాలి, అలాగే ప్రతిరోజు వాడేటటువంటి ఐటెం ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి చాలామంది సబ్స్క్రైబర్స్ కామెంట్స్ పెడుతున్నారు. వీటిలన్నిటికీ కూడా నేను ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్ మీకోసం తీసుకొచ్చాను. అలాగే ఈ బిజినెస్ కాన్సెప్ట్ నేను ఎందుకు తీసుకొచ్చానంటే మీరు ఇబ్బంది పడకుండా ఈజీగా బిజినెస్ని చేసుకునేటట్టుగా, అలాగే ఇది మీ ఓన్గా స్టార్ట్ చేయాలి అంటే మినిమంకి మినిమం అయితే ఇంక్లూడింగ్ స్పేస్తో కలిపి సుమారుగా ఒక 25 to 30 lakhs అవుతుంది. సో అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా అన్నీ నేనే, అంటే మీరు మెటీరియల్ కూడా కొనుక్కోవాలి అంటే ఒక ఐటెం వచ్చి కేరళ, ఒక ఐటెం వచ్చి ఢిల్లీ, మరొక ఐటెం వచ్చి కాశ్మీర్, ఇట్లాగా డిఫరెంట్ లొకేషన్స్ నుంచి ఐటెం తీసుకురావాలి. అలాగే ఏ ఐటెం అయినా కానీ టన్నేజ్ లెక్కన మీరు పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే మినిమం అయితే 50 lakhs నుంచి 70 lakhs వరకు మీకు ఈ బిజినెస్కి అవుతుంది. కానీ మీరు కేవలం ఒక్క 4500 రూపాయలతోనే బిజినెస్ని స్టార్ట్ చేసి మంత్లీ మినిమం ఒక 50,000 రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే మనకి సంవత్సరంలో 365 రోజులు కూడా కంటిన్యూగా ఉండేటటువంటి బిజినెస్, చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయదగినటువంటి బిజినెస్, అలాగే మహిళలు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా స్టార్ట్ చేయవచ్చు. అంతేకాకుండా దీనికి ఎటువంటి ట్రైనింగ్ అవసరం లేదు, ఎటువంటి స్థలం అవసరం లేదు, మిషనరీస్ అవసరం లేదు, ముఖ్యంగా చదువు కూడా అవసరం లేదు. సో ఆ బిజినెస్సే స్పైసెస్, సుగంధ ద్రవ్యాల వ్యాపారం. సో ఈ వీడియో మళ్ళీ ఎందుకు చేస్తూ ఉన్నానంటే చాలామంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డౌట్స్ అనేది కామెంట్ సెక్షన్లో పెడుతూ ఉన్నారు. ఎవరికి కూడా ఇప్పటి వరకు కామెంట్స్లో ఉన్నటువంటి వాటికి రిప్లై పెట్టలేదు. సో డైరెక్ట్గా ఒక వీడియో చేద్దామనే ఉద్దేశంతో పెట్టలేదు. సో కంప్లీట్గా కామెంట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా నేను ఇప్పుడు చెప్తాను. మొదటగా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పైసెస్ అంటే ఏంటి అంటే చెక్క, ఇలైచి, లవంగ, కిస్మిస్, బాదం, జీడిపప్పు, ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ కూడా 1/2 kg, 1 kg, 1 kg ప్యాకెట్స్లో కాకుండా సులభంగా ఫ్రెష్గా డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచే వచ్చినటువంటి ఐటెంని 5 rupees sachets లోను 10 rupees sachets లోను ప్యాకింగ్ చేస్తాం. సో ఆల్రెడీ మీ లోకల్లో ఉండవచ్చు, కానీ వాటిలన్నిటికీ కూడా బ్రాండ్ ఉండదు. కేవలం వైట్ లేబుల్ మీద పెట్టి ఎటువంటి ఫుడ్ లైసెన్స్ లేకుండా, క్వాలిటీ లేకుండా, అలాగే ఎటువంటి సర్టిఫికేట్స్ లేకుండా బిజినెస్ని స్టార్ట్ చేసి చాలామంది చేస్తూ ఉన్నారు. సో అలాంటివి ఏమీ లేకుండా హైజీనిక్గా విత్ ఫుడ్ లైసెన్స్తో బ్రాండ్తో మీకు 5 rupees sachets, 10 rupees sachets సేల్ చేస్తూ ఉన్నాం. సో దీన్ని ముఖ్యంగా చెప్పాలి అంటే ఎక్కువగా సిటీస్లోను, విలేజెస్లోను, చిన్న చిన్న కిరాణా షాప్స్ నుంచి పెద్ద షాప్స్ వరకు కూడా హయ్యెస్ట్ డిమాండ్ ఉంది. సో ముఖ్యంగా 5 rupees వచ్చేసి ఒక షీట్కి వచ్చేసి ఎన్ని శాచెట్స్ ఉంటాయి అని చాలామంది అడుగుతున్నారు. 5 rupees దాంట్లో వచ్చేసి 12 sachets ఉంటాయి, అంటే 5 rupees × 12 = 60 rupees ఎంఆర్పి ఉంటుంది. అలాగే 10 rupees వచ్చేసి మీకు 10 అయినా కావాలంటే ఇస్తాను, 12 కావాలన్నా ఇస్తాను. 10 వచ్చి ఎంఆర్పి వచ్చి 100 rupees ఉంటుంది, 12 వచ్చి మీకు 120 rupees ఎంఆర్పి ఉంటుంది. అంటే 5 rupees వచ్చి 10 sachets, 10 rupees వచ్చేసి 10 కానీ 12 కానీ మనం పెట్టుకోవచ్చు. ఇక ప్రతి ఒక్కరు అడిగేది ఏంటి అంటే సార్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? సో ఇన్వెస్ట్మెంట్ ఎంత అనే విషయానికి వస్తే కేవలం మీరు 4500 నుంచి 7500తోనే మీరు బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయాల్సిన అవసరమే లేదు. సో ఇంకొకరు ఏం అడుగుతున్నారంటే ఎంత స్పేస్ కావాలి? సో కేవలం మన వంటగదిలో నుంచే ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఎటువంటి రూమ్లు కానీ, ఎటువంటి లైసెన్స్లు కానీ మీరు తీసుకోవాల్సిన అవసరమే లేదు. సో ఇక చాలామంది అడిగేది ఏంటంటే సార్ ఈ ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఎంత మీకు పే చేయాలి అని.
అబ్సల్యూట్లీ ఫ్రీ. మీకు ఫ్రాంచైజీ కాస్ట్ ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, గుడ్ విల్కి కూడా ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ మీరు మెటీరియల్ని పర్చేస్ చేసుకొని సేల్ చేసుకోవడమే. సో నెక్స్ట్ వచ్చేసి సార్, దీన్ని మనం మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి? ఆల్రెడీ లోకల్లో షీట్స్ ఉన్నాయి కదా అని అడుగుతున్నారు. సో మార్కెట్లో ఎన్ని షీట్స్ అన్నా ఉండనివ్వండి, మన ప్రోడక్ట్ క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది, బ్రాండ్ ఉంటుంది, ఫుడ్ లైసెన్స్ ఉంటుంది, అలాగే కంప్లీట్ అడ్రస్ అన్నీ మెన్షన్ చేసి ఉంటాము. నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలి అంటే, బయట ప్రోడక్ట్ కంటే మెయిన్ థింగ్ ఏంటంటే మనది మిషన్ కటింగ్లో మెటీరియల్ రెడీ అవుతుంది. సో ప్రతి ఐటెం కూడా మిషన్లో మన మెజర్మెంట్ ప్రకారం వస్తుంది కాబట్టి క్వాంటిటీ కరెక్ట్గా ఉంటుంది. సో క్వాంటిటీ కరెక్ట్గా ఉండడము, నెక్స్ట్ డైరెక్ట్గా మనం రైతుల దగ్గర నుంచే ఫ్రెష్ ఐటమ్స్ని పర్చేస్ చేస్తాం కాబట్టి ఎవ్రీ ఐటెం కూడా ఫ్రెష్గా ఉంటుంది, ఒక్కొక్క లొకేషన్ నుంచి ఒక్కొక్క ఐటెం తెప్పిస్తాం. సో నెక్స్ట్ ఇంకా ప్రతి ఒక్కరూ అడిగేది కూడా, సార్ ఇది మార్కెటింగ్ అనేది కష్టం కదా అని అడుగుతున్నారు. ఎటువంటి కష్టం లేదు ఫ్రెండ్స్, ఎందుకు అంటే ప్రతిరోజు ఈ ఐటెంని ప్రతి ఇంట్లోనూ కూడా యూజ్ చేస్తారు కాబట్టి ఒకసారి అయిపోయిందంటే నెక్స్ట్ మళ్ళీ పర్చేస్ చేసుకోవాల్సింది. ఎవరు కూడా కేజీస్ లెక్కన 10 కేజీస్ లెక్కన బస్తాల లెక్కన ఈ ఐటమ్స్ని ఎవరు పర్చేస్ చేయరు కాబట్టి 5 రూపీస్ 10 రూపీస్ ఛార్జెస్లో కొంటారు కాబట్టి ఒకసారి అయిపోతే మళ్ళీ కొనేస్తారు. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సార్ దీనికి ఏమైనా మేము లైసెన్స్ తీసుకోవాలా, జిఎస్టీ కానీ ఫుడ్ లైసెన్స్ కానీ తీసుకోవాలని అడుగుతున్నారు. ఎటువంటి లైసెన్స్లు మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను విత్ జిఎస్టీ బిల్తోనే మీకు మెటీరియల్ సప్లై చేస్తున్నాను కాబట్టి మీరు కొంత కమిషన్ యాడ్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు. ఇక ప్రతి ఒక్కరు అడిగేది ట్రాన్స్పోర్ట్, ట్రాన్స్పోర్ట్ ఎలా పంపిస్తారు, అలాగే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎంత పడుతుంది. సో ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక్కొక్క లొకేషన్కి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. సో వెయిట్ ప్రకారం చూస్తే ఒకే ప్రైస్ ఉంటుంది కానీ లొకేషన్ డిస్టెన్స్ని బేస్ చేసుకొని మీకు ఒక బాక్స్ కంటే 5 రూపీస్ షీట్స్కి అయితే 150 రూపీస్ నుంచి 200 మధ్యలో ఉంటుంది. 10 రూపీస్ దానికి కూడా ఆల్మోస్ట్ ఆల్ 200 నుంచి 300 లోపలే ఉంటుంది. సో మీరు ఎవరైనా కానీ పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే ఒక బాక్స్ 2 బాక్స్లు అట్లా తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఒక 4 బాక్సెస్ అబోవ్ అంటే 5 బాక్సెస్ అట్లాగైనా మీరు పర్చేస్ చేస్తే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ మొత్తం నేనే బేర్ చేస్తాను. అంటే ఇక్కడ ఉండేటటువంటి లోకల్ కాస్ట్ అయితే ఏంటి, అలాగే అక్కడి నుంచి మీ లొకేషన్లో ఉన్నటువంటి విఆర్ఎల్ కానీ లేదా నవతా కానీ ఏఎన్ఎల్ పార్సిల్ సర్వీస్ కానీ దేంట్లో అయినా కానీ నేను పంపిస్తాను, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ మొత్తం కూడా మేమే బేర్ చేస్తాం. ఇక నెక్స్ట్ ఇంకొక చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ మంత్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆఫర్, ఫ్రీగా ఒక మంచి ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు కనుక 5 రూపీస్ షీట్స్ 1 బాక్స్ పర్చేస్ చేస్తే 150 షీట్స్ కాదు 160 షీట్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. అంటే 10 షీట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీగా నేను ప్రొవైడ్ చేస్తాను. 10 రూపీస్ బాక్స్ కన్నా మీరు పర్చేస్ చేస్తే అబ్సల్యూట్లీ 5 షీట్స్ మీకు ఫ్రీగా నేను ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా కానీ ఆర్డర్ కనుక ప్లేస్ చేస్తే 5 రూపీస్ బాక్స్ 150 షీట్స్ ఆర్డర్ పెడితే 160 షీట్స్ ఇస్తాను, అలాగే 10 రూపీస్ బాక్సెస్ మీరు 150 షీట్స్ పెడితే 155 షీట్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇక అందరూ అడిగేది ప్రైస్ ఎంత అని. సో 100 రూపీస్ వచ్చి మీకు 50 రూపీస్కి వస్తుంది, 60 రూపీస్ వచ్చి 30 రూపీస్కి వస్తుంది. సో అలాగే మీకు 10 రూపీస్లో 12 శాచెట్స్ ఉంటాయని చెప్పాను కదా, అది వచ్చేసి 120 రూపీస్ అయితే మీకు 60 రూపీస్కి ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఏమేమి స్పైసెస్ ఉన్నాయి సార్ అని చెప్పి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. మీకు ఒక ఎక్సెల్ షీట్ ఫార్మాట్ పెడతాను, ఆ షీట్ ఉంటుంది దాంట్లో ఉండే స్పైసెస్ అన్నీ కూడా 5 రూపీస్లు ఏమున్నాయి 10 రూపీస్లు ఏమున్నాయి అనేది నేను పెడతాను. ఇక ప్రతి ఒక్కరు అడిగేది సార్ మా లోకల్లో ఒక్కొక్క ఐటెము ఒక్కొక్క విధంగా సేల్ అవుతుంది, అన్ని ఐటమ్స్ పోవు, కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ పోతాయంటే అబ్సల్యూట్లీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రతి ఐటెంని కూడా సెలెక్ట్ చేసుకునే మీరు కావాల్సిన ఐటెంనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. కాకపోతే ఆర్డర్ని ప్లేస్ చేస్తే అంటే సెలెక్టెడ్ ఐటెంని కన్నా ప్లేస్ చేస్తే ఒక 2 డేస్ ఆర్ 3 డేస్ కంపల్సరీ పడుతుంది, ఎందుకంటే మీరు పంపించిన షీట్ వచ్చేసి గోడౌన్కి పంపించడము, అక్కడ ప్రాసెస్ చేయడము, మీకంటే బిఫోర్ ఆర్డర్స్ పెట్టుంటారు కదా, వాళ్ళది కంప్లీట్ అయిన తర్వాత మేము టేక్ ఓవర్ చేస్తాం. సో ఈ విధంగా స్పైసెస్ బిజినెస్ని మీరు స్టార్ట్ చేసి మినిమం అయితే 50,000 రూపీస్ నుంచి 1 లక్ష రూపీస్ గ్యారంటీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఎవరైనా కానీ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్లో కూడా ఈ స్పైసెస్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి. సో ఎవరైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే కాల్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.